ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద లిప్సికా సారీ సెంటర్ లో 5 మహిళలు చీరలు కొనడానికి వచ్చి బేరం చేస్తున్నట్లు నటించి యజమానికి తెలియకుండా కొన్ని చీరలు వారి నడుము భాగాన పెట్టుకుని దొంగతనం చేసి వెళ్లిపోయారు. అర్ధగంట సేపు బేరం చేసి కొనకుండా వెళ్లడంపై షాప్ యజమానికి అనుమానం రావడంతో షాప్ లోని సీసీ కెమెరాలు రికార్డు పరిశీలించగా సీసీటీవీ ఫుటేజ్ లో ఇద్దరు మహిళలు కౌంటర్ వద్ద బేరం చేస్తూ మరో 3 మహిళలు డ్రెస్సులు అడ్డం పెట్టుకుంటూ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ కావడంతో యజమాని వెంటనే పక్క షాప్ వారికి తెలపడంతో జాగ్రత్త పడి ఆటోలో వెళ్లిపోయారు. షాప్ లో 10,000 విలువ గల పట్టు చీర దొంగతనం పాల్పడినట్లు షాప్ యజమాని తెలిపారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గణేష్ కు ఫిర్యాదు చేయగా విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు తర్వాత ఒక 3 5 ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు ఒక మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక 3 4 ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. అట్టి చీరలు వాటి వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది. అట్టి వీడియో అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా ఊళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను ఇలా వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. దాన్ని వెంటనే చూసి నేను పక్కపొంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దొంగలు వాళ్ళ పట్టుకోండి. ఈలోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు.